హాయ్ ఫ్రెండ్స్, అబ్స్టాక్ డిమేట్ అకౌంట్ అనేది ఏ విధంగా మనం ఓపెన్ చేయాలి మొబైల్లో అనేది చూసుకుందాం. సో చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, అంటే మీకు చాలా ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి నేను ఒకటేసారి అంటే సింగిల్ టేక్లో అయితే వీడియో రికార్డ్ చేశాను. సో మీకు ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఏ డౌట్ వచ్చినా కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, సో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, మీకు హెల్ప్ అయితే చేస్తాను అనమాట ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా అబ్స్టాక్ డిమేట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేసి మీరు డిమేట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. చాలామంది ట్రేడింగ్ అకౌంట్ డిమేట్ అకౌంట్ అని రకరకాలుగా అంటుంటారు, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, వర్క్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఏదైనా సరే మీరు చేయాలంటే మీకు ఒక డిమేట్ అకౌంట్ కావాలి. సో అది మనం ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట, అబ్స్టాక్ డిమేట్ అకౌంట్. ఒకవేళ మీరు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు లింక్ ద్వారా అయితే మీరు అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీ దగ్గర మీ ఆధార్ కార్డు అలాగే మీ పాన్ కార్డు. సో ఈ రెండు మీకు ఏంటంటే మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. సో ఒకవేళ లింక్ కాకపోతే ఫ్రెండ్స్, మీరు మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి కానీ లేదంటే ఆన్లైన్లో కానీ మీరే లింక్ చేసుకోవచ్చు. అంటే మీరు కరెక్ట్గా ఉందా లేదా డీటెయిల్స్ అనేది చెక్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట, మీ పాన్ కార్డ్కి మీ ఆధార్ కార్డ్కి. ఓకే ఫ్రెండ్స్, మనం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా అప్లికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఇన్స్టాల్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎండ్ దాకా చూడండి, చాలా క్లియర్గా నేను సింగిల్ అటెంప్ట్లో అయితే వీడియోని రికార్డ్ చేశానన్నమాట. అంటే మీకు ప్రాబ్లం రాకుండా, అంటే చాలా వీడియోస్ చాలామంది చేస్తుంటారు, సో మీరు ఏది ప్రాబ్లం పడకుండా ఏంటంటే ఒకటేసారి నేను మొత్తం రికార్డ్ చేశాను, అంటే మనకి మధ్యలో బ్రేక్ అవ్వకుండా చేశానన్నమాట. సో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వన్స్ మనకి అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఓపెన్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మేడ్ ఈజియర్ ఫర్ ఎవ్రీవన్, అంటే ఎవరైనా మీరు దీంట్లో ట్రేడ్ చేయొచ్చు, అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. సో నేను ట్రేడింగ్ని అలాగే ఇన్వెస్ట్మెంట్ని నేను ప్రిపేర్ చేయట్లేదు, అంటే నా ఉద్దేశం కాదు, మీకు అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేయాలి క్లియర్గా అనేది నేను చెప్తున్నాను. సో కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఏంటంటే, ఓకే నేను క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అనేది మీద క్లిక్ చేసి నేనైతే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను. మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మన మెయిల్ ఐడి అలాగే మన మొబైల్ నెంబర్ అడుగుతుంది, సేమ్ ఇదే విధంగా వస్తుంది, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీరు డైరెక్ట్గా మీ మొబైల్ నెంబరు మీ ఈమెయిల్ ఐడి ఇచ్చుకుంటూ పోండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత మీ మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఓకే, నేను నా మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ సెండ్ ఓటీపీ అనేది ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుందన్నమాట, ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మనం సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ విధంగా వస్తుంది, ఇక్కడ లెట్ స్టార్ట్ ఫైలింగ్ యువర్ పాన్ డీటెయిల్స్ అని ఉంది. సో మీ పాన్ డీటెయిల్స్ ఇవ్వండి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి, మీ పాన్ కార్డులో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇట్లా మనకి ఏంటంటే పూసా సాయి కిరణ్ టెలాజ్ ఎ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అంటే మనం ఇప్పుడు జెండర్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ మెరిటల్ స్టేటస్, అంటే మీరు సింగిల్ ఆ మ్యారీడ్ ఇట్లా ఉంటుంది. సో మన పర్సనల్ డీటెయిల్స్ వీళ్ళు అడిగిన దాన్ని మనం ఇక్కడ ఇవ్వాలి. సో నేను ఇక్కడ వాట్ ఈజ్ యువర్ జెండర్ అనే దగ్గర నేను మెయిల్ అని చెప్పిస్తున్నాను. ఒకవేళ మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వచ్చు, అదర్ అయితే కూడా అదర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ మెరిటల్ స్టేటస్ అనే దగ్గర మీరు సింగిలా, మ్యారీడా, అదరా అనేది ఇవ్వండి. నేను సింగిల్ అని చెప్పిస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అని ఉంది. సో మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మీ సంవత్సర ఆదాయం ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఏంటంటే 1 lakh to 5 lakh అని చెప్పి నేను యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అని ఉంది. సో మీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ మీకు ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఎక్కువ సంవత్సరాలు ఉన్నట్లయితే మీరు ఆ ఇయర్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే లెస్ దెన్ 1 ఇయర్ అయితే సెలెక్ట్ చేశాను. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ యూ పొలిటికల్ ఎక్స్పోజర్డ్ అని అడుగుతుంది. సో ఇదేంటంటే ఫ్రెండ్స్, మీరు పొలిటికల్లీ ఎక్స్పోజ్డా, అంటే మీరు పొలిటికల్గా బాగా తెలిసిన పర్సన్ అన్నట్లుగా అడుగుతుంది అనమాట. ఒకవేళ మీరు ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేదంటే నో అని చెప్పించినా పర్లేదు. సో నేనైతే నో అని చెప్పిస్తున్నాను, ఎందుకంటే మనం నాట్ ఎ పొలిటికల్ ఎక్స్పోజర్డ్ అని. సో ఇక్కడ నెక్స్ట్ ఏం అడుగుతుంది అంటే వాట్ ఈజ్ యువర్ అక్యుపేషన్ అని అడుగుతుంది. సో మీ వృత్తి ఏంటి అని అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారనేది ఇక్కడ ఇవ్వండి. నేనైతే బిజినెస్ అని చెప్పిస్తున్నాను డైరెక్ట్గా. మీరు చూసుకోండి మీ ప్రొఫెషనల్ ఏంటనేది, అగ్రికల్చరా, ప్రొఫెషనలా, పబ్లిక్ సెక్టరా, గవర్నమెంట్ సర్వీస్ చాలా ఉన్నాయి, ప్రైవేట్ కూడా ఉంది. సో నేను సింపుల్గా బిజినెస్ అనే దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి యువర్ ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ యువర్ పాన్ కార్డ్ అని అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీ పాన్ కార్డ్ మీద మీ ఫాదర్ నేమ్ ఎలా ఉందో సేమ్ అదే ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. సేమ్ నేను అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ ట్యాక్స్ రెసిడెన్సీ ఇండియా అని అడుగుతుంది. ఎస్, మనం ఇండియాకి సంబంధించిన వాళ్ళం కాబట్టి నేను ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. మీరు కూడా ఎస్ అనే దాని మీద క్లిక్ చేయండి.
ఫ్రెండ్స్ మీరు ఇంకా డౌట్ కూడా పడాల్సిన పని లేదు. ఎట్లంటే ఇప్పుడు మీరు వన్స్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అన్ని ఇక్కడే చేస్తున్నాం కదా, ఏదైనా మిస్టేక్ అయితే అని అనుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మనం ప్రొఫైల్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసం పెద్ద ప్రాబ్లమే కాదు, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ముందైతే మీరు అకౌంట్ అయితే ఇట్లా సింపుల్గా ఓపెన్ చేయొచ్చు. అంటే మ్యాక్సిమం మనం అన్ని కరెక్ట్గా చేస్తున్నాం. ఒకవేళ మీకు ఏమన్నా మీ డీటెయిల్స్ తప్పు అనిపిస్తే మాత్రం మీరు అవసరమైతే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, కంగ్రాచులేషన్స్ పూసా సాయి కిరణ్, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు విన్ ఏ ఫ్రీ స్టాక్. మీకు ఒక ఫ్రీ స్టాక్ అయితే విన్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు. సో మీకు కావాలంటే ఐ వాంట్ ఏ ఫ్రీ స్టాక్ అని ఉంది, లేదంటే ఐ డోంట్ వాంట్ అని చెప్పి కూడా మనం క్లిక్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఐ వాంట్ ఏ ఫ్రీ స్టాక్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఏమడుగుతుందంటే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ ఇస్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ పెన్నుతో అయితే ఎలా రాస్తారో సేమ్ అదేవిధంగా మీరు మొబైల్ మీద మీ సిగ్నేచర్ అయితే చేయండి. ఇక్కడ నేను కూడా సిగ్నేచర్ అయితే చేపిస్తున్నాను. సో ఈ విధంగా మీరు మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ రాయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. చేసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనెక్ట్ యువర్ డీజీ లాకర్ విత్ అప్స్టాక్ అని ఉంది. సో ఇక్కడ మీరు డీజీ లాకర్ గురించి తెలుసుకోవాలన్నమాట. మనకి షార్ట్కట్లో మనం ఏం యూజ్ చేస్తున్నామంటే డీజీ లాకర్ అనే ఒక సర్వీస్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ దీంట్లో డీజీ లాకర్ అనేది మీరు ఒక అప్లికేషన్ కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు సంబంధించిన అంటే మీ ఆధార్ కార్డుతో లింక్ అయినా మీ మొబైల్ నెంబర్తో లింక్ అయిన డాక్యుమెంట్స్ అన్నీ అందులో ఉంటాయి. మీ ఆధార్ కార్డుతో సహా మీ పాన్ కార్డు, మీ గ్యాస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏంటంటే డైరెక్ట్గా మనం డాక్యుమెంట్స్ మాన్యువల్గా అంటే డైరెక్ట్గా అప్లోడ్ చేయకుండా మనం ఏంటంటే ఆన్లైన్ యూజ్ చేసుకునే అక్కడే మనం సబ్మిట్ చేస్తున్నాం. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే కనెక్ట్ యువర్ డీజీ లాకర్ విత్ అప్స్టాక్ అని ఉంది. సో మీరు కూడా దీన్నే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే మేము చెప్పాను ఫస్టే, మీ ఆధార్ కార్డు అలాగే మీ పాన్ కార్డు ఇవి రెండు లింక్ అయి ఉంటే మీ మొబైల్ నెంబర్కి మీరు ఈజీగా అకౌంట్ అయితే తొందరగా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అట్లా లేకపోతే ఏంటంటే మీరు కేవైసీ అంటే మీరు మాన్యువల్గా మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, మొత్తానికి అయితే మనకి ఇట్లా లింక్ అయి ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే కనెక్ట్ యువర్ డీజీ లాకర్ విత్ అప్స్టాక్ ఉంది. ఒకవేళ మీకు లేనట్లయితే మీరు దీన్ని ఎగ్జిట్ అంటే దీన్ని వదిలేసి కింద ఉంటుంది మీకు వితౌట్ డీజీ లాకర్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినా మీకు మీరైతే డైరెక్ట్గా అప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర చూసుకోండి, మీ దగ్గర వీళ్ళు ఏమి అడిగితే అది ఇవ్వండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కనెక్ట్ యువర్ డీజీ లాకర్ విత్ అప్స్టాక్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ టు కంటిన్యూ విత్ డీజీ లాకర్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనం మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో నేను నా యొక్క ఆధార్ నెంబర్ ఇస్తున్నాను, మీరు కూడా మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇదే విధంగా చేయండి. మనకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఇది ఎందుకు వస్తుందంటే మనకి డీజీ లాకర్ సంబంధించిన ఓటీపీ అనమాట. సో మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మీకు ఈ ఓటీపీ వస్తుంది అనమాట. ఒకవేళ మీకు అట్లా లింక్ అయ్యి లేకపోతే మాత్రం మీకు డీజీ లాకర్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఓటీపీ ఎంటర్ చేసాం కదా, ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి వస్తుందన్నమాట అప్స్టాక్ డీజీ లాకర్ ఇంటిగ్రేషన్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలో అనే దాని మీద క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్గా లింక్ అయితే అయిపోతుంది అనమాట. సో నేను కూడా ఎలో అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏం అడుగుతుందంటే టేక్ ఏ ఫోటో అని చెప్పి అడుగుతుంది. సో ఒక మనం సెల్ఫీ కెమెరాతో ఫోటో దిగాలన్నమాట. సో ఈ పర్సన్తో నేను దీపిస్తున్నాను, మీరు ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ క్యాప్చర్ అయితే కరెక్ట్గా తీస్తున్నాడు అవుట్ సైడ్. ఇక్కడ ఏమడుగుతుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఓకేనా, మీరు తీసుకున్న ఈ పిక్చర్ ఓకేనా, లేదంటే ఇంకోటి తీసుకోవాలంటున్నా అని అడుగుతుంది. మీకు కుదరకపోతే రీటేక్ చేయండి, లేదంటే నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మనకి బ్యాంక్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు ఇస్తున్నామని తెలుసుకుందాం. మనం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు ఇస్తామంటే ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయాలన్నా, మీ ట్రేడింగ్ అమౌంట్ యాడ్ చేయాలన్నా, లేకపోతే ట్రేడింగ్ చేసిన అమౌంట్ లేదంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే మీరు అప్స్టాక్లో ఎర్న్ చేసుకున్న అమౌంట్ మీరు విత్డ్రా చేయాలన్నా, మనీ యాడ్ చేయాలన్నా ప్రైమరీగా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా సెక్యూర్ అనమాట. ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా అంటే మీకు ఓటీపీలతో ప్రతీది సెక్యూర్గా ఉంటుంది. మీ పర్మిషన్ లేకుండా ఎటువంటి మనీ కానీ యాడ్ చేయడం కానీ లేదంటే విత్డ్రా చేయడం కానీ ఇందులో కుదరదు అనమాట. సో ఎందుకు కుదరదు అని అంటే ఫ్రెండ్స్, వన్స్ మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే దానికే అన్నీ పర్మిషన్స్ ఉంటాయి. వేరే అకౌంట్కి కూడా మనీ ట్రాన్స్ఫర్ తొందరగా అవ్వదు, కొన్ని చేంజెస్ చేస్తే తప్పించి అవ్వదన్నమాట. సో మొత్తానికైతే మన బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఖచ్చితంగా అడుగుతుంది. మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, సో నేను సేవింగ్స్ అకౌంటే కాబట్టి సేవింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ వెరిఫై అడుగుతుంది. ఫస్ట్ మనం ఇచ్చింది ఏంటంటే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చినప్పటికీ మనకి వెరిఫికేషన్ కోడ్ దేనికి వచ్చిందంటే మొబైల్ నెంబర్కి వచ్చింది. సో ఇప్పుడు మనం ఈమెయిల్ కూడా కన్ఫర్మ్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే గెట్ ఓటీపీ టు ఈమెయిల్ అనమాట. సో మనకి ఈమెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది కాబట్టి ఇక్కడ గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేయండి.
ఫ్రెండ్స్ క్లిక్ చేసినట్టయితే మన ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. సో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది, వచ్చిన ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఓటీపీ రానట్లేదు ఫ్రెండ్స్, ఇక్కడ కింద డిడింట్ రిసీవ్డ్ ఓటీపీ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీకు ఓటీపీ అయితే ఆ మెయిల్ ఐడికి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు లిమిటెడ్ టైం అకౌంట్ ఓపెనింగ్ ఆఫర్ అని ఉంది, అంటే మనకి 249 ప్రజెంట్ ఆఫర్లో ఉంది. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ 249 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అందరికీ ఇది ఇట్లే ఉంటుందని కాదు, మనకి వీక్లీ మారుతుంది, మంత్లీ మారుతుంది కొన్ని సందర్భాల్లో. అంటే మొన్నటి దాకా కూడా చాలా ఫ్రీగా అయితే మనం అకౌంట్స్ అయితే దీంట్లో ఓపెన్ చేసుకున్నాం. ప్రజెంట్ మీకు ఫ్రీగా ఉండొచ్చు, అంటే మీరు వీడియో ఎప్పుడు చూస్తున్నారు అనేది మనం కరెక్ట్గా చెప్పలేం కాబట్టి. అలాగే మీరు మనీ కూడా పే చేయాల్సి ఉండొచ్చు అనమాట. ఒకవేళ మీరు మనీ పే చేయాల్సింది అన్నట్లయితే ఇక్కడ సైన్ అప్ అని ఉంది. ఒకవేళ మీకు ఫ్రీగా ఉంటే ఈ ఆప్షన్ కూడా రాదు, డైరెక్ట్గా మీకు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారనమాట. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఉంది కాబట్టి ఆఫర్ మనం తప్పక మనీ పే చేయాలి కాబట్టి ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని ఉంది, మీరు దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని అడుగుతుంది, నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఇదనమాట ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అని ఉంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, తర్వాత మెయిల్ ఐడి ఆటోమేటిక్గా ఇక్కడే ఉంది. సో నేను మొబైల్ నెంబర్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే మనకి కాల్స్ రావాలంటే మొబైల్ నెంబర్ ఉండాలి కదా, సో మళ్ళీ మనం కన్ఫర్మేషన్ ఒకసారి చేయాలి కాబట్టి మొబైల్ నెంబర్ అడుగుతుంది. నేను మొబైల్ నెంబర్ ఇచ్చి కింద ప్రొసీడ్ అనే బటన్ మీద మనం క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి మళ్ళీ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏమంటుందంటే ప్రిపేర్ టు పేమెంట్ మెథడ్స్ అని అడుగుతుంది. యూపీఐ గూగుల్ పే అడుగుతుంది, కార్డ్ అడుగుతుంది. అంటే మీరు డెబిట్ కార్డ్ కానీ ఏదన్నా మీ దగ్గర కార్డు ఉంటే కార్డ్ని యూస్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు. యూపీఐ అంటే మీరు మనం యూస్ చేసే ఫోన్పేలో గూగుల్ పేలో యూపీఐ ఐడీలు ఉంటాయన్నమాట, వాటిని యూస్ చేసి పేమెంట్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్లో, ఏదన్నా వ్యాలెట్లో మనీ ఉంటే వ్యాలెట్ యూస్ చేసి, లేదంటే పే లేటర్ అని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించిన దాన్ని కూడా ఆఫర్ని మీరు యూస్ చేసుకొని కూడా తర్వాత పే చేయొచ్చు అనమాట. సో నేనైతే యూపీఐ ఐడి మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఏమడుగుతుందంటే యూపీఐ ఐడి అని అడుగుతుంది. అంటే మనం గూగుల్ పే ఓపెన్ చేసి మీకు సైడ్ కనిపిస్తుంది అనమాట, ఈ విధంగా యూపీఐ ఐడి ఉంటుంది. సో మనం గూగుల్ పే ఓపెన్ చేసి మన యూపీఐ ఐడిని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చి మనం పే 293 అనే దాని దగ్గర ట్యాప్ చేసినట్టయితే, అంటే మనం క్లిక్ చేసినట్టయితే మన గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మనం ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చామో దానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట, మీరు ఇట్లా మనీ పే చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి మనీ అయితే పే చేయొచ్చు అనమాట, ఇది గూగుల్ పేని యూస్ చేసి. అంటే మీరు ఏదైతే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వాడుతున్నారో సో దాన్ని యూస్ చేసి మనీ అయితే పే చేయొచ్చు. సో ఓకే, నేను నా యూపీఐ ఐడి ఇచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే పే అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ విధంగా వెళ్తుంది అనమాట, యువర్ పేమెంట్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అని చెప్పి అడుగుతుంది. ఈ టైంలో ఏమవుతుందంటే మన గూగుల్ పే కానీ ఫోన్పే కానీ, సో ప్రజెంట్ మనం ఇవి యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటికి రిక్వెస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ పేమెంట్ చేస్తున్నాను, అది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడట్లేదు. మీరు కావాలంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు చేయొచ్చు అనమాట. మొత్తానికి అయితే నేను పేమెంట్ కంప్లీట్ చేస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ పేమెంట్ అయితే కంప్లీట్ చేసేసానమాట. చేసిన వెంటనే ఇది ఏమవుతుందంటే మనకి డైరెక్ట్గా ఇది మనకి యాక్సెప్ట్ అయితే చేస్తుందనమాట. ఓకే, మనం ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అనేది అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇంకోటైతే అడుగుతున్నారు, వుడ్ యూ ఆల్సో లైక్ టు యాక్టివ్ యువర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కరెన్సీ అండ్ కమోడిటీ సెగ్మెంట్స్ యాజ్ వెల్. సో మొత్తానికైతే ఇక్కడ ఎస్ యాక్టివ్ ది సెగ్మెంట్ అనేది అనేది క్లిక్ చేస్తే ఏంటంటే మనం మన బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మన దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ కనుక లేదన్నట్టయితే మనం ఏం చేస్తామంటే ఐ విల్ డూ ఇట్ లేటర్ అని చెప్పి క్లిక్ చేస్తాం అనమాట. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నో ఐ విల్ డూ లేటర్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. సో మీరు కూడా సేమ్ అదే క్లిక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది అని అనుకుంటే, మీరు ఫస్ట్ ఇప్పుడే ఇక్కడ ఇస్తున్నారనుకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ ఎస్ యాక్టివ్ ది సెగ్మెంట్ అనేది అనేది క్లిక్ చేయండి. అప్లోడ్ ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతుంది. అంటే ఇన్కమ్ ప్రూఫ్ అంటే ఇక్కడ 2-3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు అప్లోడ్ చేయొచ్చు, మీరు బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ అడగండి, లాస్ట్ 6 మంత్స్ది మీరు తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి, ఉంటే డైరెక్ట్గా పని అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ప్రజెంట్ లేకపోతే ఏంటంటే నో ఐ విల్ డూ ఇట్ లేటర్ అని చెప్పి క్లిక్ చేస్తే సరిపోతుంది, తర్వాత కూడా అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ అనేది అనేది క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ మనకి ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వస్తుందంటే ఈసైన్ యువర్ అప్లికేషన్ అని అడుగుతుంది. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే ఈసైన్ విత్ ఆధార్ ఓటీపీ అనేది కదా, ఇప్పుడు మనం ఆధార్ ఓటీపీని కన్ఫర్మ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఆధార్ ఓటీపీ అనేది మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వస్తుందన్నమాట, ఈసైన్ యువర్ ఫామ్ యూజింగ్ ఆధార్ నెంబర్ అని ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈసైన్ నెంబర్ మీద క్లిక్ చేస్తాం. అంటే మనం ఫస్ట్ ఆధార్ డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటుంది అనమాట. సెలెక్ట్ ఈసైన్ గేట్వే అని ఉంది. సో ఎన్ఎస్డిఎల్ అని చెప్పి మనకి ఇది నేషనల్ స్టాక్ సంబంధించిన మనం కన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద డాక్యుమెంట్ డేటా ఐఎమ్ సైనింగ్ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసి ఫ్రెండ్స్ మనకి ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి అడుగుతుంది.
సో మొత్తం అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ట్రాన్సాక్షన్ ఐడి, డేట్ అండ్ టైమ్, ఐఎస్పి నేమ్. సో ఇక్కడ మళ్ళీ మన ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ సెండ్ ఓటీపీ అనేది అందరూ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఓటీపీ వస్తుందన్నమాట మన మొబైల్ నెంబర్కి. సో ఆ వచ్చిన ఓటీపీని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మనం ఏంటంటే ఎంటర్ ఓటీపీ అనే దాని దగ్గర క్లిక్ చేసి వెరిఫై ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఓటీపీ రాకపోతే రీసెంట్ అనేది ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. వస్తే మాత్రం వెరిఫై ఓటీపీ అని చెప్పి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ యువర్ సైన్డ్ డాక్యుమెంట్ అండ్ ప్రొసీడ్ అని ఉంది. ఫ్రెండ్స్ మీకు మెయిల్స్ కూడా కన్ఫర్మేషన్ వస్తుంటాయన్నమాట. మనకి 2-3 డేస్లో మనకైతే కంప్లీట్ అయితే మన అకౌంట్ అయితే అయిపోతుంది. వాళ్ళు వెరిఫై కూడా చేసుకోవాలి మీరు అన్నీ కరెక్ట్గా చేశారా లేదా అని చెప్పి వాళ్ళు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది డాక్యుమెంట్, నేను కన్ఫర్మేషన్ కోసం ఏంటంటే డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఎందుకంటే మీరు కూడా ఇది చేయండి, మీకు ఒకవేళ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. సో నేను ఇది డౌన్లోడ్ చేసి దీన్ని ఏం చేస్తానంటే ఇది ఎవరిదైతే పర్సన్దో ఆ పర్సన్కి వాట్సాప్లో షేర్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అయితే. సో ఇప్పుడు ఏంటంటే మీ మెయిల్కి కన్ఫర్మేషన్ మెసేజ్లు వస్తాయి, మీకు ఒక 2-3 డేస్లలో మేము కన్ఫర్మ్ చేస్తాం, మేము రివ్యూ చేస్తామని చెప్పి అంటారనమాట. సో దానివల్ల వాళ్ళు రివ్యూ చేసి మీ అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే వీళ్ళు వెరిఫై చేసి మీది ఓకే చేస్తారు, అంటే మీది అప్రూవ్ అవుతుందన్నమాట. అప్రూవ్ అయిన వెంటనే మీరు ఏదైతే చేయాలనుకుంటారో, ట్రేడింగా, ఇన్వెస్ట్మెంటా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంటా, సో ఏదైనా సరే మీరు ఈ అప్స్టాక్ డీమ్యాట్ అకౌంట్ యూస్ చేసి మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ఏది మిస్ కాకుండా పొందండి.